సో ఈ సామాజిక పరమైన విప్లవం ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ పార్టీలో చేస్తుందో, బీజేపీని నేను కాంగ్రెస్ అధినేతగా కాకుండా బీఆర్ఎస్, భావిస్తున్నాను. కాంగ్రెస్ ఆహ్వానాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్లో బీజేపీలో చేరడం, మీ ఇన్నర్ సర్కిల్, మీ క్లోజ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏమనలేదా ఏంది ఇట్లా అని? నాకు చాలా మంది కంగ్రాచులేట్ చేశారు, నేను చైర్మన్ అయిన దానికంటే 10 టైమ్స్ అంటే దాదాపు 1 లక్షకు పైన కంగ్రాచులేషన్స్ వచ్చినాయి. ఓకే, నా జీవితంలో ఈ జన్మలో వచ్చిన కంగ్రాచులేషన్స్ ఈ రోజు వరకు అనేక, పెళ్ళినప్పుడు కంగ్రాచులేషన్స్, ఏదన్నా లాయర్గా సక్సెస్ ఏవో ఉంటాయి కదా. రైట్, సో అవును, కానీ అన్నిటికన్నా సక్సెస్ నేను చైర్మన్ అయినప్పుడు కూడా బీజేపీలో రాలేదు, చేరినప్పుడు వచ్చాయి. బీజేపీలో చేరినప్పుడు వచ్చినాయి. కాంగ్రెస్కు ఎందుకు చేరలేదు అని ఒకరిద్దరు వాళ్ళు వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు అన్నారు. అన్నాళ్ళకి పోదా, ఏదైనా పనులు అవుతుండే, నేను లోకల్ పనులు డబ్బులు ఏం అయ్యేవి కదా. కొట్టాను, ఎన్నడ ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే, అరే ఇది బీజేపీ పార్టీ రా భయ్, ఎవరైనా కావచ్చు, సామాన్య కార్యకర్త, యోగి కాలేదా, మోడీ గారు కాలేదా, టీ అమ్మినా, మోడీ మోడీ గారు వారు వారి ఫాదర్ లిటరల్లీ రైల్వే స్టేషన్లో, బీజేపీ పార్టీ నచ్చిపోయినరా లేకపోతే ఈటల రాజేందర్ గాలానికి తగిలినరా? లేదు అటువంటిది ఏం లేదు, గాలం తల్లి చిన్న ఏజ్ కాదు కదా, లాయర్ కదా, ఇన్ని నెల లాయర్, మీ నెల రాజకీయ ప్రస్థానంలో ఉన్న ఒక టీచర్ కొడుకు, అదేమి కాదు. పాత 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 కాకపోతే ఫ్రెండ్షిప్ ఏంటంటే, ఉంది కదా ఒకటి ఈటలతో. నన్ను స్ట్రాంగ్గా మీరు చెప్పిన ఇంతకుముందు బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రధానమంత్రి, 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు, బీసీ కమిషన్కి చట్టబద్ధత, ఇవన్నీ కాకుండా నాకు నిర్ణయం ఏదైతే బీజేపీ పార్టీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో తీసుకుందో అది బాగా ఆకట్టుకుంది. మీకు చెప్తాను ఎంత బ్రహ్మాండమైన డిసిషన్ అంటే, సోషల్ ఇంజనీరింగ్లో ఈటల రాజేందర్ గారు అండ్ బూర నర్సయ్య గారు, ఓకే, మళ్ళీ వాళ్ళు ఉద్యమకారులు కూడా. రైట్, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక డాక్టరు, మంచి చదువుకున్న అతను, ఆయన ఉద్యమకారుడు. రఘునందను ఒక లాయరు, చదువుకున్న అతను, ఒక ఉద్యమకారుడు. సీతారాం నాయక్ ప్రొఫెసరు, ఒక ఉద్యమకారుడు. ఎస్టీ ఆరూర్ రమేష్ ఒక ఉద్యమకారుడు. చూడండి, అంటే కంప్లీట్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ విస్మరించి విసర్జించిన మొత్తం ఉద్యమకారులని, ఓకే, ఎవరైతే ఉద్యమకారులని వీళ్ళు తక్కువ చూపు చూసినారో, వదిలేసుకున్నారో, ఆ ఉద్యమకారులందరికీ బీజేపీ ఎలా అక్కున చేర్చుకుంది. ఓకే, ఆ డెసిజన్ ప్రాస్పెక్ట్స్ ఏమైనా పెంచిందా పార్టీకి? డెఫినెట్గా ఈరోజు మీరు ఈరోజే నామినేషన్ల టైంకే ఆయన గెలుస్తున్నాడు, ఈయన గెలుస్తున్నాడు అని. ఇప్పుడు నేను పోయాను భువనగిరిలో, నామినేషన్ వేసి వస్తున్నాను ఎండలో. శ్రీనివాస్ గారు, మీరేం చిన్న చోటమోటా లీడర్ కాదు, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అంతకు ముందు ఇంకా 25 రాజేష్ అయితే తెలుసు, అంటే ఈ రోజున్న 3 లాస్ట్ డేస్ వరకు ఉంటుందంటారా, క్యారీ అవుతుందా? ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ 3-4 డేస్ చాలా క్రూషియల్. ఎస్ డెఫినెట్లీ, యాజ్ ఎ జర్నలిస్ట్ యూఆర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. కానీ నేనేమంటున్నానంటే, నేను పబ్లిక్లో ఉన్నాను, నేను సినిమాలు కూడా బాగా ఆ మధ్యకాలంలో మౌత్ టాక్ వస్తే బాగా హిట్ అయ్యేటి, ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ పెట్టి డంబాచారమ్మ చేసిన అన్ని ఫెయిల్ అయ్యేది సినిమాలు. అంటే నా మై వాట్ ఈస్ మై అబ్జర్వేషన్, అంటే మౌత్ టాక్ వస్తే కనుక ఎవ్వరు ఆపలేరండి. సో అటువంటి మౌత్ టాక్ ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి, బూర నర్సయ్య గారికి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, రఘునందన్ గారికి వస్తూ ఉంది. ఓకే, సో చాలా ఫెంటాస్టిక్. ఇవి నేను గ్రౌండ్లో తిరిగి చెప్తా ఉన్నాను, నేను అనుకుంటా ద సోర్స్ ఇది కూడా నాది ఒకటి తీసుకోవచ్చు, నేను న్యూట్రల్గానే చెప్తా ఉన్నా. నేను ఇంకా మొగ్గ దశలో ఉన్న బీజేపీలో, ఈ మొగ్గ విచ్చుకొని పువ్వుగా మారాలంటే ఆ పార్టీ నన్ను ఆ వాతావరణం, బీజేపీలో ఏమడడం అనేది అంత ఈజీ కాదు, ఈవెన్ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళే చాలా ఇబ్బంది పడ్డారు పార్టీలో. డెఫినెట్గా అట్లా అనిపిస్తుంది కానీ కొంత మేరకు, బట్ చూద్దాం ఆ వాతావరణం వాళ్ళు క్రియేట్ చేస్తే మేము పువ్వుగా విచ్చుకుంటాం, ఓకే, లేకపోతే కొంత కాలమానం పడుతుంది. రైట్, సో డెఫినెట్గా పార్టీ మారినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఆ పార్టీకి వాడుకుంటే మనం హానెస్ట్గా అందజేద్దాం. రైట్, ఇప్పుడు బీజేపీ మొత్తం మీరు తెలంగాణ మొత్తం చూస్తున్నారా లేకపోతే జస్ట్ ఒక పాకెట్ కన్ఫైన్ అవుతున్నారా? లే, నన్ను లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు వారిద్దరు చాలా ప్రోత్సహిస్తున్నారు. ఓకే, అంటే మామూలుగా కాదు, ఓబీసీ మీటింగ్లో నువ్వు బీసీల కార్పొరేషన్ చైర్మన్గా చేసావు, సో నీలో కొంత ఫైర్ మీడియాలో మేము చూసాము, నీ విశ్లేషణలు విన్నాము. డెఫినెట్గా నీ సర్వీసెస్ ఓబీసీ మీటింగ్లో, అంటే పార్లమెంటుకు 2-3 ఓబీసీ మీటింగ్లు బీజేపీ పార్టీ తరఫున చేస్తూ ఉన్నారు, దానికి స్పీకర్గా వెళ్తూ ఉన్నాను. ఓకే, రెండోది కిషన్ రెడ్డి గారు స్పెషల్ అసైన్మెంట్ సికింద్రాబాద్ కానీ, పార్టీ ఆఫీస్లో ఏవైనా వర్క్ ఉంటే కానీ, తర్వాత చాలా మంచి ప్రోత్సాహం సో అందిస్తూ ఉన్నారు వారు. తర్వాత ఈటల రాజేందర్ మై హోమ్ కాన్స్టిట్యున్సీ, నాకు పొలిటికల్ అంబిషన్, ఉంపల్ నుండి ఒక ఎమ్మెల్యే కావాలని గతంలో కోరుకున్నాను, భువనగిరి నా జన్మస్థానం, సో అక్కడ వీలవుతే. కానీ అక్కడ పెద్ద పాతుకుపోయిన బీజేపీ నేత ఉన్నాడు, మీకు ఉపలో ఛాన్స్ ఉంటుంది కదా, తప్పలేదు కదా రాజేష్ గారు, అంబిషన్ ఉండడం తప్పలేదు కదా. డెఫినెట్లీ నేను చట్టసభలో ప్రాతినిధ్యం దొరకని కులం నుండి పుట్టాను, సో నేను తప్పకుండా చట్టసభలో ఆ ప్రాతినిధ్యం దొరకాలి, ఈ ఎంబీసీ కులాల పక్షాన నేను మాట్లాడాలి, అసలు వాళ్ళ సమస్యలు పట్టించుకోవాలి, ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలనే కోరిక ఉంది. దానికి పార్లమెంట్ కావచ్చు, లేకపోతే అసెంబ్లీ కావచ్చు, అండ్ ఇన్ మెనీ వేస్, నాట్ ఓన్లీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఉంది, ఎమ్మెల్సీ ఉంటుంది, అక్కడ రాజ్యసభ ఉంటుంది, ఎంపీ ఉంటుంది,
ఎనీ ఆపర్చునిటీస్, నేషనల్ పార్టీలో తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. సో ఆ రకంగా పనిచేస్తూ పోదాం.